మళ్ళీ వస్తాను, డబ్బులు రెడీ చేసి బాబు. రెండు రోజుల నుంచి బిడ్డకి పాలు, ఒక గ్లాస్ పాలు ఇవ్వండి బాబు. బాబు బిడ్డకు పాలు ధర్మ చేయండి. ధర్మ లేదు గర్మ లేదు గురు, అన్ని తీసుకొచ్చాం గురు. ఇప్పుడు కావాల్సింది ఇవి కాదురా. మరి బేటాలు ఆడుతున్నాడు, ధర్మం చేయండి బాబు. అర్థమైంది గురు, ఇప్పుడే తీసుకొస్తాం. ఏంటి పిల్ల సంతల వ్యాపారం చేస్తామంటే బాబా గురు చెప్తాడు. ముద్దు పేరు ఎర్రబాబు, మీలా విర్రవీగే వెధవలకి కర్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు నాతిని పబ్లిక్ గా ఈడ్చుకుపోవడానికి ఇది రాతియుగం కాదురా. Ah!
నా మాట వినరా? ఆగరా, నేను ఆగను. నేను పరిగెత్తలేనురా, ముదరొస్తే చచ్చినాడా? ఆగు, నన్ను ఎన్నిసార్లు పరిగెత్తిస్తే అన్ని దెబ్బ తప్పు నీకు. ఒసే, స్టేషన్ లో పోలీసులు నన్ను కొట్టలేదు, నువ్వేంటి కొడతానంటావు? వాళ్ళకంటే నీ మీద నాకే పవర్స్ ఎక్కువ. నువ్వు అరెస్ట్ అయ్యి ఈ ఇంటి పరువు తీసినందుకు నీకు దెబ్బ పడాల్సిందే. అబ్బా, ఈ రోజుల్లో పోలీసులు స్టేషన్ తీసుకెళ్తే పెద్ద తప్పేం కాదే. ఎందుకు కాదు? మొన్న సుబ్బయ్య గారు చెరుకు తోటలో జమున్ని పాడు చేసిన వాడిని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ అంటగా నిన్ను అరెస్ట్ చేసింది. ఓర్ని, అదే ఇన్స్పెక్టర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రాకముందు ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్ష చేస్తున్న ఎన్టీ రామారావు గారిని కూడా తీసుకెళ్లాడంట, తెలుసా? అయితే నువ్వు గొప్పవాడివే, నిన్ను 10 దెబ్బలు కొట్టాలనుకున్నా. కొట్టవా? ఒక దెబ్బ కొట్ట చేయబట్టు. ఏంట్రా భాస్కరం, తప్పు చేసిన ఆడైతే నువ్వు చేయబడతావేంటి? అమ్మా నాన్న లేరని వాడిని గారాభంగా పెంచింది నేను, అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చింది నేను, వాడు ఇలా తయారు కావటానికి కారణం నేను. కనుక ఆ దెబ్బ ఏదో నన్నే కొట్టమ్మా. అమ్మమ్మా, ఆ దెబ్బ మావయ్య తినాల్సి వస్తే నువ్వు కొడదామనుకున్న దెబ్బలు నన్నే కొట్టవే. రే, ఈ బుద్ధి నీకు ఇప్పుడు కాదు, ఊళ్ళో వాళ్ళని కొట్టే ముందు ఉండాలి. ఏం చేయమంటావు మావయ్య? నువ్వు సర్పంచ్గా ఉన్న ఈ ఊళ్ళో అన్యాయం జరుగుతుంటే చూడలేక తన్నాను. రేపు మీ మావయ్య కూరలో ఉప్పు చాలలేదు అన్నాడు అనుకో, నా కొడుకే కదా అని రెండు తిడతాను, అప్పుడు నన్ను కూడా తంతావా? ఖచ్చితంగా తంతాను, కాకపోతే రౌడీలు కొట్టే టైప్ లో కాదు, ముసలి దారి కొట్టే టైప్ లో. చచ్చినాడా? వీడికి రాను రాను పెద్ద చిన్న లేకుండా పోతుంది. రే, తిండి బస్తావుగా, రా, నీ పని చెప్తా. డాడీ, 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 ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈసాలకి సంపింగ్ నుండి రాస్తున్నా, కనబడట్లే? అక్కడ మన పరువుకి వాడు ఆమోదం రాస్తున్నాడు. ఎవడాడు? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. మన సారా డిపోల మీద దాడి చేసి కల్తీసారా కేసు బుక్ చేశాడు. ఆడు ఏజ్ ఎంత ఉంటుంది? 58. రిటైర్డ్ స్టేజ్ లో కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే, ఆడి ఇంటి పేరు సత్యహరిశ్చంద్రయ్య ఉంటుంది, ఆడు ఒంటి పేరు ధర్మరాజయ్య ఉంటుంది. అరే కరెక్ట్ డాడీ, ఎలా చెప్పావు? భూమికి 6 అడుగులున్నవాడు తెలివికి, భూమికి 5 అడుగులున్నవాడు తెలివికి డిఫరెన్స్ ఉంటదరా. వాడు ఎక్కడ దొరుకుతాడు? మార్నింగ్ జాగింగ్ లో తప్ప ఇంకెక్కడ దొరకడు. అడుగు బాడీ డాడీ. రే కాలి, బండి స్టార్ట్ చేయరా. వాడికి 5 అడుగుల దూరంలో గేర్ మార్చి గుద్దే. ఓరు నాయనోయ్, అక్షరాలు నేర్పే నాన్నని చూసా గానీ ఇలా దగ్గరుండి హత్యలు చేయడం నేర్పే నాన్ననే నిన్నే చూస్తున్నాను. చూడాల్సింది అన్ను కాదు అన్ని. అంతం తీసుకొని మర్చిపోయా అంటే డ్యూటీ డ్యూటీ అని చెప్పి దొంగసారా పట్టిస్తానన్నావు. అయినా శివుడాజ్ఞ ఎలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే? నువ్వు ఇంకా సావలేదా? ఓరి సన్నాసి, నీ బోని బాగోలేదురా, నీ అకౌంట్ లో పోవాల్సినాడు నా ఖాతాలో జమ అయ్యాడు, ఇకనైనా జాగ్రత్తగా చెయ్యి. ఏంట్రా ఇవాళ సైలెంట్ గా ఉన్నారు, అమ్మాయిలు ఎవరు దొరకలేదా? ఏం లేదురా, కాలేజీలో పాత సరుకును చూసి బోరు కొడుతుంది, ఏదన్నా కొత్త ఫిగర్ తగులుతుందేమో చూస్తున్నా. ఆ కాళ్ళు ఎంత మాత్రం నున్నటి, ఆ ఒళ్ళు మధురం, ఆ వాళ్ళు కళ్ళు మధురం, అన్నిటికన్నా పళ్ళు మధురం కాదురా, పళ్ళ మీద నా లిప్స్ మధురం, ఆ లిప్స్ ఇంకా మధురం. గురు గురు వెళ్ళిపోతాను గురు. ఏది మధురంగా ఉంది? కడ్డీలా ఉన్న ఈ హ్యాండ్ మధురంగా ఉందా? డొక్కలో తన్నిన ఈ లెగ్ మధురంగా ఉందా? చెప్పు, చెప్పరా? ఎమ్మెల్యే కొడుకుని నన్ను కొడతావా? ఆహా, ఎమ్మెల్యే కొడుకువా? మరి ఇందాక ఎందుకు చెప్పలేదురా?
కొడుకు మీద చేయి చేసుకున్నాక అది కలెక్టర్ కూతురైతే ఏంటి, గవర్నర్ కూతురైతే ఏంటి? దాని సంగతి దాని అమ్మ సంగతి ఏమో కలెక్టర్మా రామైతికే. ఎవరండి, ఎవరు మీరు? ఏంటి నన్ను ఈ ఎమ్మెల్యే వెంకటస్వామిని ఎవరు అని అడుగుతావా? 24 గంటల లోపల నిన్ను పీకి పారేయకపోతే. పీకి పారేయడానికి ఇక్కడున్న వాళ్ళు అసెంబ్లీలో మైకులు కాదు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వాధికారులు. జిల్లాలో ఉన్న డజన్ మంది ఎమ్మెల్యేలలో అఫ్రాల్ మీరు ఒకరు కావచ్చు, కానీ ఈ జిల్లా మొత్తానికి నేను ఒకే ఒక్క కలెక్టర్ని. మైండ్ ఇట్. ఇంత కలెక్టర్ అయితే మాత్రం నన్ను పట్టుకుని అఫ్రాల్ గారు అంటావా? అనవలసిన పరిస్థితి మీరు కల్పించుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలా వీధిని పడి రెంకలేయడానికి కాదు, వాళ్ళ బ్రతుకులు వీధిని పడకుండా చూడడానికి. వెళ్ళండి, ముందా పనిచేయండి. చూడు కలెక్టర్మా, నా కొడుకును కొట్టినందుకు నీ కూతురుతో క్షమాపణ చెప్పించే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాలేజీలో జరిగే గొడవలు తీర్చడానికి కాదు, వెళ్ళి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఈ కూతురు చేత క్షమాపణ చెప్పించే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం. ఈ పట్టుదల బరితెగించిన మీ కొడుకుని దారిన పెట్టడంలో చూపించండి, బాగుపడతాడు. ఈ ఊకదంపుడు ఎవరమే గాని క్షమాపణ చెప్పించమన్నమాట. సరే, నా పవర్ ఏంటో చూపిస్తాను. కూర్చోడా. మిస్టర్ రావు. ఎస్ మేడం. కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి. అలాగే మేడం. ఏంటే, పోలీసులు పిలిపిస్తా? పిలిపించి చూస్తాను. వెళ్ళి ముఖ్యమంత్రికి, గవర్నర్ కి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ కి, మొత్తం అందరికి ఫోన్ కొట్టిరా. ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తాను. అయ్యా, చిన్నబాబు తనదున్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందని ఫీల్ అవుతుంటే ఇదేదో శుభవార్తలాగా ఢిల్లీ వరకు ఫోన్ చేయమంటారేంటి? అంతేనంటా? అంతేనయ్యా. ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటు కస్టడీ. ఏంటి, నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఏమయ్యా ఎస్ఐ, ఆవిడ చెప్పిందని ఒక ఎమ్మెల్యే నేను కూడా చూడకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? తప్పదండి, కలెక్టర్ గారు అంటే ఏమనుకున్నారు, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, ఆమె ఏం చెబితే చేయాల్సిందే. అమ్మా, సారీలమ్మా, శతకోటి సారీలు. అబ్బే అమ్మా, ఇదేం తప్పులేదమ్మా, నేనే తొందరపడి అమ్మాయిని అనవసరంగా అపార్థం చేసుకున్నా. చూడమ్మా, మా వాణ్ణి దారిలో పెట్టడం కోసం అమ్మాయికి సరదా పుట్టినప్పుడల్లా ఇలాగే చిత కట్టమని నా రిక్వెస్ట్ గా అమ్మాయితో చెప్పండి. అమ్మా, ఎమ్మెల్యే గారు మీకు పదవులు, మాకు ఉద్యోగాలు ఇచ్చింది, ప్రజలకు సేవ చేయడానికి అధికారాలు ఇచ్చింది, బాధ్యతగా ప్రవర్తించడానికి. అది మర్చిపోయి ఇలా తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడూ తెచ్చుకోకండి. ఏంట్రా వయ్యానంగా నీళ్ళు పోయడం నువ్వు సరిగ్గా పోయినా? అక్కయ్యా, అత్తయ్యా, అక్కయ్యా, అత్తయ్యా, రే నేను పిలుస్తాను కదరా. నమస్కారం రా అకంబరం గారు. ఏంటి నాన్న, నీ కొడుకుని నాకు నమస్కారం అంటావు ఏంటి? అయి చక్కుపోదు పాపి చిరాయి అని నువ్వంత తేలికేందుకు పోతావురా నాన్న. హలో పుట్టి బావయ్య, ఏమిటి పొద్దుటే వచ్చారు? హాయ్ మాదిరి. హాయ్ నెల బావా. ఇదేం బాగాలేదు మాదిరి, మా నాన్న పొట్టి బావ అంటున్నావు, నన్నే నెల బావ అంటున్నావు. పర్వాలేదు బావా. గుడ్ మార్నింగ్ తాతయ్య. హాయ్. అక్కయ్యా. ఏరా తమ్ముడు, ఎంతే పెళ్ళి వచ్చి? ఇప్పుడు అక్కయ్య ఫైల్ చదివిట్ల మీద సంచాలు పెట్టించావా? ఏం లేదు, నా ఫ్యాక్టరీ ఫైల్ మీద. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. ఏరా కాళి, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. నన్ను కొడతావేంటి? పొద్దుట నీ ఎదో మొఖం చూపెట్టావు కాబట్టి. రావు, ప్లీజ్ కమ్. ఎస్ మేడం. నా టూర్ ప్రోగ్రామ్ లో రామాపురం ఉంది. రామాపురం అంటే? అదే మేడం, చంద్రగిరి దగ్గర ఉన్న రామాపురం. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆ గ్రామంలో రామాలయం ఉంది మేడం. శ్రీరామనవమి రోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సీతారాములకి సమర్పించడం అక్కడ ఆచారం మేడం. కళ్యాణం ఎన్ని గంటలకి? 11 o'clock మేడం. మీరు 8 o'clock బయలుదేరితే సరిపోతుంది. ఓకే. ఏమిటి తాతయ్య, పెళ్లి కొడుకులా ముస్తాబయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ శ్రీరామనవమి కదమ్మా, రామాపురం వెళ్ళొద్దామని. ఏంటి రామాపురం అంటున్నావు? నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, నేను కూడా వచ్చి స్వామిని దర్శించుకుందామని. నేను వెళ్ళేది రామాపురానికి. నేను వచ్చేది కూడా రామాపురానికే. రామాపురానికి కాబట్టే రానక్కర్లేదు.
తమ్ముడు నువ్వు? అదే అక్కయ్య, 18 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో అడుగు పెడుతున్నావు కదా, ఎందుకైనా మంచిదని నేను వచ్చాను. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః కృష్ణవే నమః శంకరాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః కిరణాయ నమః శ్రీకేశాయ నమః మాధవాయ నమః దామోదరాయ నమః సంఘర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః. పేట్ల మీద ఎవరినో కూర్చోబెట్టావేటి? ఇక్కడ కూర్చొని పూజవలసింది కలెక్టర్ కదా. విషయం తెలుసుకోకుండా విసురుకోవద్దని చెప్పబయ్యా. గ్రామ సర్పంచ్గా ఆలయ ధర్మకర్తగా ఈ గుళ్ళో పూజ చేసే హక్కు బాధ్యత నా బిడ్డకే ఉన్నాయి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ దేనికి? పూజారి గారు పట్టుబట్టలు తీసుకోండి. అదేమిటి, కలెక్టర్ దంపతుల చేతుల మీదుగా కదా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వవలసింది. మరి కలెక్టర్ గారి భర్త గారు పీటల మీద కూర్చుని పూజ చేస్తున్నది ఆవిడ గారి భర్తే. ఏమిటి, భాస్కర్ రావు గారు కలెక్టర్ గారి భర్త? అయితే ఇంకే, స్వామివారి కళ్యాణం వీరిద్దరి చేతుల మీదుగా జరిపిద్దాం. రండమ్మా, వచ్చి మీ వారి పక్కన కూర్చోండి. అక్కర్లేదు, భర్తతో కలిసి ఇస్తే కానీ రాముల వారి బట్టలు తీసుకోరా? తీసుకునేది రాముల వారు కాదమ్మా, సీతారాములు. ప్రపంచ దేశాలకే తలమానికమైన ఆదర్శ దంపతులు. మాకు తెలిసి రావా, అతను భద్రాచలంలో కళ్యాణం జరిగిపోతుంది, ముందు ఈ బట్టలు తీసుకొని కళ్యాణం జరిపించు. తప్పు బాబు, ఆచారాలకి అపచారం చేయకూడదు. తీసుకోకపోతే అరెస్ట్ చేయిస్తాం. ఏంత మనవయ్యా, భక్త రామదాసులు అవుతావు. తీసుకోండి. మరి అమ్మగారు? ఆవిడ చేతుల మీదుగా నా చేతిలోకి వచ్చిన పట్టు వస్త్రాలు దంపతి సమేతంగా నేను ఆ పుణ్య దంపతులకు సమర్పించుకున్నట్టే అవుతుంది. తీసుకోండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఒక్కుబడి కోసం గుడి గుమ్మం తక్కింది, మొగుడు కోసం అత్తింటి గుమ్మం తక్కచ్చుగా. ఎందుకమ్మా అనవసరంగా నూనూరు పారేసుకుంటావు? ఆవిడ గారు ఈ ఊరు వచ్చింది మొక్కుబడి తీర్చుకోవడానికి కాదు, డ్యూటీ మీద వచ్చారు వారు. డ్యూటీ ఏమిటా డ్యూటీ? మొగుడు కనపడగానే ఏమండి బాగున్నారా అని అడగటం దాని డ్యూటీ కదా? అత్తగారు కనపడగానే ఏమత్తయ్యా బాగున్నారా అని పలకరించటం దాని డ్యూటీ కదా? డ్యూటీల సంగతి ఆవిడ గారు పట్టించుకోవడం మానేసి 18 ఏళ్ళు అయింది. మా సంగతి ఊళ్ళో వాళ్ళు మర్చిపోయి 18 ఏళ్ళు అయింది. మేము విడిపోయి బతుకుతున్నాను, మళ్ళీ ఇవాళ నీ మూలంగా ఊరందరికీ తెలిసింది. ఇప్పుడా ఎవరికి తెలియదు భాగవతం? ఇప్పటి వరకు నాకు తెలియదు అమ్మమ్మా, కానీ నువ్వు అన్నట్టుది భాగవతం కాదు, చిన్న తేడాతో రామాయణం. ఇక్కడ రాముడు సీతను అడవికి పంపలేదు, సీతే రాముణ్ణి వదిలి ఆఫీసు కతుక్కుపోయింది. దానికి చదువుకున్నాననే గర్వం పెద్ద కలెక్టర్ని కదా అని పొగరు. నువ్వు చూడలేదు కాని ఒరే, గర్భగుళ్ళో మీ మావయ్యని ఎంత చులకనగా చూసిందో తెలుసా? లేదమ్మా, కౌశల్యకు నిజంగా నా మీద తెలివి భావమే ఉంటే అనుక్షణం నా జ్ఞాపకాలను గుర్తు చేసి ఆ తాళిబొట్టుని తన గుండెల మీద ఉంచుకోదు. ఈడొకడు దాని పేరు చెప్పగానే నీళ్లు గారిపోతాడు రా. ఒరే భాస్కర్, ముసల్దానా, అత్తను తన్నొచ్చా? తప్పు చేసిన వాళ్ళని తన్నడం నాకు అలవాటు కదే. నువ్వు తన్నటానికి కలగటేర్రా. మరెలా? అత్త పొగరు దించి మావయ్య కాళ్ళ మీద పడేయాలి. మీ అత్తకి గిత్తలాంటి కూతురుంది, పెట్ట పెట్టలాడుతుంటది. పోని దాన్ని తననా. చీ, మొద్దు సచ్చినాడ. నీకు తనటం తప్పితే వేరే ఆలోచన రాదా? మరైతే ఇంకో టైప్ లో వాళ్ళని కలపచ్చట? కలపచ్చు. శుభం దాకా నువ్వు నిలబడేటట్టుంటే నీకు ఒక మంచి ఉపాయం చెప్తా. ఏ మాధురి, అటు చూడవే. మాధురి, నా ఇది ఆ ఎమ్మెల్యే కొడుకు పని అయి ఉంటుంది. వాడి కొంద మొన్న నువ్వు కొట్టిన కొట్టుడికి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ కూడా రాశాడే. మాధురి, నీ అధరం మధురం, అందుకే నీకు నేను దాసో. కింగ్ ఎవడే ఈ కింగు? ఎవడో గన్నయ్య, ఒంగో పెట్టి తనాలి బెదవని చెప్తా. మనిషి ఎవడో తెలియకుండా
ఎవడి మీద యాక్షన్ తీసుకోమంటావమ్మా? కాలేజీలో అందరినీ డిబార్ చేయండి. అలా చేస్తే నన్ను తీసుకెళ్లి కళ్యాణి డ్యామ్ లో తోసేస్తారు. ఈ అమ్మాయికి మొగుడెవడో అడిగిన వాడు పని ఒకటే. మా మమ్మీకి చెప్పి ఈ కింగ్ గాడెవడో వాడంతా తెలుస్తాను. మాధురి గారు, వాడికి ఎంత పొగరు, నన్ను తల్లరి చేస్తాడా? మాధురి, మొన్న ఎమ్మెల్యే కొడుకిచ్చినట్టు వీడికి కూడా నాలుగు కిక్కులిస్తే అప్పుడు తెలుస్తుంది మాధురి అంటే ఏమిటో. ఒసే మాధురి, ఎవడాది? నేనే. ఎంత ధైర్యం నీకు, నన్ను పట్టుకుని ఒసే అంటావా? మర్యాదగా పిలిచాను, నువ్వు పలకలేదు. ఒకవేళ మర్యాద నీకు ఇష్టం లేదేమోనని ఆ మర్యాదగా పిలిచాను. అంతేకాదు, ఆ గోడల మీద రాసిన కింగ్ ఎవడో తెలుసా? మనమే. చూడు, బంజరు భూముల్లో గడ్డ పొలుగు దించి ఇరపరాడ్డులా తయారైన చేతులివి. విరిచాననుకో, కండిరిగిన తిరుగుతుంది నీ హ్యాండ్. కొట్టాననుకో, చాకిరేవులో షట్టు చిరిగిపోయినట్టు చిరిగిపోతుంది నీ బాడీ. అయినా కొట్టను, ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం. ఈ జన్మకి నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసే మొగుణ్ణి నేనే. కాదనెవడన్నా వస్తే వాడు కాటికి, నువ్వు నా గూటికి. ఓకే? ఇలా బజార్లో నిలబెట్టి అడిగితే ఏం చెప్తాను? రేపు మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగండి. ఏంటి సడన్ గా ఫీలింగ్ మార్చేసావు? నీకోకే అనమాట. సరే అయితే రేపు వచ్చి మీ అమ్మని అడుగుతా. అదేమిటి అలా వదిలేసావు? పైగా ఇంటికి రమ్మంటున్నావు. వాడిని దెబ్బ కొట్టడం మన వల్ల కాదని తెలిసిపోయింది, అందుకే పై లెవెల్ లో చూసుకుందామని. పదండి. ఏమిటి, మినిస్టర్ గారు వస్తున్నారా? ఎప్పుడు? ఇప్పుడే మేడం. What is this, Mr. Rao? You have to inform me well in advance. Sorry, madam. Adi. Sorry, Mr. Rao. I am very sorry. This is too much. Hey! Nee kooturu nannu kaadani inkokandi chestunnada? Nalugurni teeskochi panchayati pedtanu. Nee paruvu bazaariki idustanu. Nenante emito choopistanu. Enta kalikalam aithe maatram ila chestunda? Hey! Evarnu? నమస్కారం అమ్మగారు. ఏమిటి ఆడపలు? మీరేనా న్యాయం చెప్పండి. రంగయ్య, ఏమిటి న్యూసెన్స్? వీడేం చెప్తాడమ్మా? నే చెప్తా. మన పేరు కింగ్, వీడు నా మామ. వీడి కూతురుందే మీలాగే అందంగా షోగ్గా ఉంటుంది. అందంతో పాటు చదువు కూడా అబ్బింది కదా అని కష్టపడి చదివించాను. అది ఇప్పుడు ఆఫీసర్ అయింది. నేను దాన్ని చదివించడానికి కూలీనయ్యాను. తీరా పెళ్లి మాట ఎత్తితే నీకు చదువు సంచలేదు, పెళ్లి చేసుకోను పొమ్మంటుంది. మీరే నా మరదలకు చెప్పండి, మీరైతే అలా అంటారా? నమస్కారం తాతయ్య గారు, చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు, మీరేనా చెప్పండి. ఏమిటయ్యా అది, నేనేం వినలేదే. ఏం లే తాతయ్య గారు, అమ్మగారు లాంటి అందమైన మరదలుంది నాకు. పిచ్చి పిచ్చిగా ఉందా? బెదవ పోలికలు పోల్చామంటే కాలు చవతలు మారేస్తాను. మమ్మీ మమ్మీ, వీడే కాలేజ్ గోడల మీద నా గురించి బ్యాడ్ రాశాడు. అవునమ్మ గారు, కత్తి చూపించి నన్ను బెదిరించాడు. వీడు నా మేనల్లుడు కాదండి. బ్యాకెల్ ఎవరా నువ్వు? మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయేసావా? అని తిట్టి ఊరుకుంటే చాలదమ్మా. ఈడొచ్చిన పిల్ల ఉంది, ఈవేళ ఈడొచ్చిన రేపు ఇంకోటి వస్తాడు. ఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీసుల్ని కాపలా పెట్టించు. ఏంటయ్యా మా పొలాల్లో కొలతలు కొలుతున్నారు, ఇక్కడ ఎరువులు ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. ఏంటి సాంబయ్య, నీకు ఇచ్చిన పొలాల్లో ఫ్యాక్టరీ కట్టారా? ఎవరే అది? ఏమో బాబు, నా పొలంలోనే కాదు మనాళ్ళ పొలంలో కూడా కొలతలేస్తున్నారు. అదేంటంటే కలెక్టర్ గారు ఆర్డర్స్ అంటున్నారు. అడ్రా గారిది గుడ్డ, అదే నేను అడుగుదాం. రామాపురం గ్రామ సర్పంచ్ భాస్కర్ రావు గారు మీతో మాట్లాడాలంటున్నారు. మీరు బిజీగా ఉన్నారని చెప్పాను మేడం, అయినా బంజరభూముల గురించి మాట్లాడాలని ఫోర్స్ చేస్తున్నారు. ఆయన వెంట చాలా మంది రైతులు కూడా ఉన్నారు మేడం. ఏంటయ్యా పొద్దుట వచ్చి ఇక్కడ కూర్చున్నారు, పొలం పనులే లేవేంటి? మేము కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. మాతో మాట్లాడండి. నేను గవర్నర్ వా నీతో మాట్లాడటానికి? నేను గవర్నర్ కాకపోవచ్చు, గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే భూములో ఫ్యాక్టరీ కట్టబోయే ఇండస్ట్రియలిస్ట్ నేనే. సర్పంచ్ గారు మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. మూడు ముళ్ళకే విలువ ఇవ్వని దానికి, మూడు నిమిషాలు మాట్లాడిపోవడానికి వచ్చిన వాడికి విలువ దానికి. కూర్చో కూర్చో, నిలబడు అని మీ అధికారం చెలాయించడానికి ఇది ఇల్లు కాదు. దిస్ ఇస్ మై ఆఫీస్, కలెక్టర్స్ ఛాంబర్. అలాగే కలెక్టర్ గారు, గ్రామ సర్పంచ్ని సంప్రదించకుండా ప్రభుత్వం మా రైతుల భూమిని ఆక్రమించుకోవటం అన్యాయం కదా? ఆక్రమించుకుంటున్నది అక్కడ కబాడీ ఆడించడానికి కాదు, ఎరువుల ఫ్యాక్టరీ కట్టడానికి. ఆ ఎరువులు నేను తిన్ను, మీ పొలాలే తింటాయి.
పంజర భూములు వదిలేసి పంట పొలాల్లో ఫ్యాక్టరీ కట్టిస్తే ఎరువులు చేలో వేసిన ఒకటే చెరువులో వేసిన ఒకటే. ఈ ఫ్యాక్టరీ కట్టేది బంజర భూమిలో కాదు పంట పొలాల్లో. అవి బంజర భూములని ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. కాదు పంట పొలాలని ఈ దస్తావేజులు చెప్తున్నాయి. మీరు ఈ జిల్లా కలెక్టర్ గారు రాకముందే మంత్రి గారు ఆ బంజర్ని పేద రైతులకు పంచి పట్టాలు ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు. బంధుత్వం కోసం మీరు భూమిని స్వాధీనం చేసుకుంటే మీ ఆఫీసు ముందు మా రైతులందరం నిరాహార దీక్ష చేస్తాం. మిస్టర్ రావ్ డివిజన్ 3 కనెక్షన్ ఇచ్చి సబ్ రిజిస్ట్రార్ లైన్లోకి తీసుకోండి. గుడ్ మార్నింగ్. రామాపురం సర్వే నంబర్లు 18/121A, 121B. అగ్రికల్చరల్ ల్యాండా పంజరా? పంజరే మేడం, ఆల్రెడీ అది పేద రైతులకు పంచిపెట్టారు. పేద రైతులకు పంచిపెట్టారా? ఐ సీ, థ్యాంక్ యూ. తమ్ముడు ఇలారా. ఏంటక్కయ్యా ఇదంతా నువ్వే చేసావు కదూ? అవునక్కయ్యా, ఆ భూమిలో నేను ఫ్యాక్టరీకి అప్లికేషన్ పెట్టానని ఆ భాస్కరరావు మంత్రి గారితో చెప్పి పేదవాళ్ళకి ఇప్పించాడని. ఈ మాట నేను ఫైల్స్ మీద సంతకం పెట్టక ముందు చెప్పుండాలిరా. బయటికి వెళ్ళు. మిస్టర్ రావు, ప్రభుత్వం ఆ భూములను అక్వైర్ చేయలేదని, ఇష్యూ చేసిన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నామని ఆ రైతులందరికీ చెప్పండి. నా సంగతి నువ్వు చూసుకుంటావా? చూసుకుందుగా. నీకు బార్ కావాల్సి వచ్చిందా చెప్తా. హలో గురు. నిన్ను నువ్వు నా సంగతి తర్వాత చెప్తాను గాని ముందు నాకు మంచి చాకు లాంటి పిల్లలు సెటప్ చేసి పెట్టాలి. నేను నీకు చాకు లాంటి పిల్లలు సెటప్ చేసి పెట్టాలా? ఏమి నేను నీకు బ్రదర్ గా కనిపిస్తున్నానా? నన్ను చూసి మాట్లాడమయ్యా. చూసా రాత్రి బార్ లో మందు కొడుతున్న యాంగిల్ చూసా? డాన్స్ పిల్లను వాటేసుకున్న పోజు చూసా? డాన్స్ పిల్లను నేను వాటేసుకున్నానా? అట్టాడా అమ్మా నాయన. ఆ పిల్ల నన్ను వాటేసుకుంటే నేను ఆ పిల్లను వాటేసుకున్నట్టు ఫోటో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? ఎవరిని ఎవరు వాటేసుకున్నారో నాకు అనవసరం. ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారికి చూపిస్తే ఆవిడ చెప్తుంది. అయితే నేను చెప్పింది చేస్తావా? చేస్తాను. ఎక్కడున్నా పిల్ల ముందు బండెక్కు. ఏమిటి చిన్నగా కాలేజీలోకి చూసుకొస్తున్నావు? ఏంటి సంగతి చెప్తా. అబ్బో టేస్ట్ ఏం తక్కువ లేదు. పెట్టి పెట్టాడే కాలేజీ పిల్లని సెలెక్ట్ చేసుకున్నావు అనమాట. ఇంతకీ ఆ గుంపులో ఆ పిల్ల ఎవరు ఎలా తెలుస్తున్నాయా? నేను చూపిస్తానుగా. అదిగదిగో నల్ల ప్యాంట్ వేసుకుని గజ్జల గుర్రంలో ఊపుకుంటూ వస్తోంది. సెటప్ చేస్తానని చెప్పి సెటప్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? సెటప్ చేసేది అది అసలు ఆడపిల్లలు అంటావా? ఆడదానికి మగ వేషం వేసినట్టుగా ఉంది. పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేటట్టుగా కూడా ఉంది. హలో హలో తాతగారు ఆపుతారా? రాత్రి కళ్ళలోకి వచ్చింది కాబట్టి ప్రేమించాను కావాలనుకున్నాను. నువ్వు ప్రేమించే వచ్చే టైప్ కాదయ్యా అది. ఆ సంగతి నీకెలా తెలుసు? నాకే తెలుసు. ఎలా? అది నా మనవరాలు. అలాగా
నిన్న రాత్రి నువ్వు బార్లో వాటేసుకున్న అమ్మాయి కూడా ఇంకొకళ్ళ మనవరాలే. పైగా ఈ ఫిగర్ నీ మనవరాలే కనుక నీ పని ఇంకా ఈజీ. ప్రొసీడ్. ఏంటో ఆ ప్రొసీడ్? తాత నన్ను వెళ్ళి మనవరాల దగ్గర బ్రోకర్ పని చేయమంటావా? అదంతా నాకు తెలీదు. నీ మనవరాలను ఒప్పిస్తావో, కూతురు దగ్గర కలెక్టర్ లెవెల్లో తిట్లు తింటావో ఆలోచించుకో. ఇదిగో నేను వెళ్ళి చెప్పి పంపిస్తాను, మాట్లాడుకోండి. అమ్మా. ఏమిటి తాతయ్య, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏం చెప్పమంటావమ్మా, ఎవరికి తప్పినా నీ మంచి చెడ్డలు చూసుకోవడం తాతగా నాకు తప్పదు కదా. ఎవడో రౌడీవేసా నిన్ను ఏడిపిస్తున్నాడని చెప్పావు కదా. ఎందుకైనా మంచిదని వచ్చాను అనుకున్నంత అయ్యింది. ఏమైంది తాతయ్య? అడుగు అడుగు అడుగు. కౌంటర్ మళ్ళీ వచ్చాడనమాట బండి. ఆవేశ పడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వాడి ముందు నుంచి అలా పార్క్ లోకి వెళ్ళు. వెళ్తే వాడు నీ వెనకే వస్తాడు. వస్తే అక్కడ వాడి సంగతి నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అడ్రా వెళ్ళు, నీ పళ్ళు రాలగొట్టే టైం వచ్చింది, అయిపోతాం. హంస నడ కల్ల అమ్మడి బుల్లి తుంబడి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందదే. అరే హంస నడ కల్ల అమ్మడి బుల్లి తుంబడి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందదే. ప్రేమించా నిన్నే పోరి ముక్తి వే చోరి చోరి, కాదంటే లేదే దారి నారి. హంసన్నడ కల్ల అమ్మటి బుల్లి గుమ్మటి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందరే. అయ్యో తెరతాటు చెయ్యొద్దే, పంతాలు మానవంటే భలే కూటదమ్మోగిట్లో కొచ్చావంటే అదే వేరు. హంసన్నడ కల్ల అమ్మడి బుల్లి గుమ్మడి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందదు. హంసన్న
నడకల అంబడి బిల్లి గుంబడి నీ షేపు చూస్తే ఒళ్ళు జల్లు నీ ఊపు చూస్తే ఊపి దద్దదు ప్రేమించా నిన్నే పోరి బుద్ధివే చొరి చొరి కాదంటెల్లదే దరి నరే మీరే వరి అవకాశం సార్. వాడి సంగతి మేము చూసుకుంటాం. కాన్స్టేబుల్స్ కమ్ ఆన్. మీ వల్ల కాబట్టి చెప్పండి, నేను చూసుకుంటాను వాడి సంగతి. నేను నేనే, అది నీ మనవడు. నన్ను కొట్టించడానికి పోలీసులు పిలిపిస్తావా? ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారు చూపిస్తాను. చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. సరే, మీ అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఈ కింగాడు నా చేత ఇంకెన్నేదో పనులు చేయిస్తాడు. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్ మిస్టర్ రావు. ఈ ఫైల్స్ అందరికీ ఇవ్వండి. అలాగే మేడం. మన జిల్లాలో ప్రభుత్వం చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచాను. ప్రపోజల్స్ చదివి మీ మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పచ్చు. అభిప్రాయాలు చెప్పమని ఫైల్స్ ఇచ్చాను. అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే నాకేం అర్థమవుతుంది? కమాన్, స్పీక్ అవుట్. మిస్టర్ ఆనందరావు, వాట్స్ ద మ్యాటర్? ఏం చెప్పమంటారు మేడం? ఈ విషయంలో మీకు సలహా ఇవ్వటం అంత బాగుండదేమో. అదే కాకుండా ఇది మీ సొంత విషయం కదా మేడం. ఏమిటి, నా సొంత విషయమా? అవును మేడం, మీ అమ్మాయి పెళ్లి విషయం మీ ఇష్టం. ఆ కుర్రాన్ని ఓకే చేసుకుంటారో లేదో అది మీరు నిర్ణయించుకోవాలి. అంతేగాని నాన్ సెన్స్. పెళ్లి ఏంటి, కుర్రాడేంటి? నేను మీకు ఇచ్చిన ఫైల్స్ లో ఉన్నదేంటి, మీరు మాట్లాడుతున్నదేమిటి? మీనింగ్లెస్. నా పేరు కింగ్. మీ కలెక్టర్ వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మొరాయిస్తోంది. మీరైనా చెప్పి ఒప్పించండి ప్లీజ్. హలో డార్లింగ్. నీకోసమే ఈ టెలిఫోన్ గెటప్. మధురి, ఆగు మధురి, మధురి డార్లింగ్, ఆగు డార్లింగ్, మధురి ఎంత ధైర్యం రా నీకు. ప్రేమించడానికి కావలసింది దిల్. అత్త దిల్? అత్త ఎవరా నీకు? అత్త పళ్ళు రాలగొట్టేస్తాను రాస్కెల్. నువ్వు ముద్దుగా మేనలుణ్ణి పిలిచినట్టు ఏరా అంటే నేను అత్త అన్నాను తప్ప. అత్త కానిస్టేబుల్ అలా నిలబడతారే, పట్టుకోండి. మధురి, మధురి, ఇదేమన్నా న్యాయంగా ఉందా? నన్ను టెలిఫోన్ రిపేర్ చేసే వాళ్ళ రమ్మని నీ మమ్మీని చూసి భయపడుతున్నావా? చెప్పే మధురి, మన ఇద్దరం ప్రేమించుకున్నావని చెప్పే మధురి, చెప్పే మధురి, చెప్పు మధురి, చెప్పు. అబద్ధమా? ఎంత మాట అన్నావు మధురి. చేయి పెడుతుంది, వదిలేయండి అయ్యా, కాసేపు వదిలేయండి. ఇదిగా పట్టుగా. మాధురి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ఒళ్ళో పడుకుని మాట్లాడిన మాటలు నీ మర్చిపోయావా? మా అమ్మ రాక్షసి, నీ స్నేహంలో నేను అన్ని మర్చిపోతున్నాను నువ్వు అనలేదు. చెప్పు మాధురి, చెప్పు. మాధురి, నేను ప్రేమించుకున్నామని మర్యాదగా చెప్పండి, లేకపోతే బార్ ఫోటో చూపించి అందరి ముందు అల్లరి చేసేస్తాను. జాగ్రత్త. రండి చెప్పండి తాతయ్య గారు, ఒక ప్రేమ జంట విడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మీ అమ్మాయికి చెప్పండి, చెప్పండి. అవునమ్మా, వీళ్ళిద్దరూ కలిసి పార్క్ లో తిరగడం, ఒక పాట కూడా పాడుకోవడం నేను చూశాను. తాతయ్య, అది సంగతి.
పెద్ద ఆయన చెప్పింది విన్నారుగా. కాబోయే అల్లుడిని అవమానించడం ఏం బాగోలేదు. ఆ డాలింగ్, రేపు మనం పార్క్ లో కలుద్దాం, ఓకే? చూస్తే పట్టుకోండి. ఇదంతా నా కర్మ. మమ్మీ మమ్మీ మమ్మీ, నాదే చెప్పిందంత అబద్ధం మమ్మీ, నిజంగా నాకేం తెలియదు. అవునమ్మా, స్వర్గాయలో బాంబు పెట్టాడు, నన్ను బెదిరించి నాతో అలా చెప్పించాడు. చిచే, వాడు స్వర్గాయలో బాంబు పెట్టాడు అంటే నువ్వెలానమ్మా నాన్న? అక్కయ్య, నువ్వే వరి అవుకు. రే కాళీ, మన వాళ్ళు నన్ను తీసుకెళ్ళి వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ వచ్చేస్తాడు. రోడ్డు ఏమైంది? కొడు తన్నుండునా? నొప్పిగా ఉందా? ఎక్కడా వాడి తన్ని తనకి ఒళ్ళంతా వాచిపోయి నేర్చుకుంటే మళ్ళీ నువ్వు తంటావేంటి? మరమే ఎల్లి గుద్దిరాలంటే ఆడి చేత గుద్దించుకొచ్చావా? ఒళ్ళు పెంచావరా? ఎందుకు? భవిష్యత్తు నా అంత టోన్ చేయాలనుకున్నాను. లక్ష్మి, ఆ రవ్వలడ్డలు తీసుకురా తొందరగా. ఇదిగో మామగారు. ఏంటి మామగారు, పట్టణానికి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు, ఏడు సంగతి? వయసుని అమ్మ కడుపు మాడా, ఈ వయసులో నన్ను అనుమానిస్తున్నావంటే? అదే ఎర్రబాబు గారు పట్టణంలో ఉన్నారు కదా, ఏడు చేస్తున్నారా అని. అదే ఉద్యోగం ఎత్తుక్కుంటున్నాడు. ఇంటర్మీడియట్ తప్పిన విడిగా ఉద్యోగం ఇస్తాడు? ఎవడిస్తాడో ఆడొచ్చాడు చెప్తాడులే. సర్లే, వాడి గురించి మాత్రం పోలీసులు నాకేమీ చెప్పకుండా చూసుకోమను. ఏంటట్టా గుడ్డప్ప తీసుకుని నిలబడతావు? ఎల్లు పోయి వెళ్ళి చూడు. పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళిద్దరిని కలపడానికి అడు చేస్తున్నాడు. రేపు వీళ్ళిద్దరు కలిస్తే ఆనందంగానే ఉంటారు. ఏ మాధురి, నువ్వు అలా దిగులుగా ఉంటే మా అందరికి ఏదోలా ఉంది. ఏంటి డల్లుగా ఉన్నా? ఏలేదే, ఆ మొండోని ఏం చేయలేకపోయా నేను ఆలోచిస్తున్నాను. మీ అమ్మగారికి చెప్పి ఓ పట్టుపడతానన్నా? ఆ వాడు మా అమ్మ ధైర్యాన్ని కోడి సూపు తాగినట్టు తాగేశాడే. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? వా, గుడ్ ఐడియా, పదలి. అరే, ఇప్పుడు పెంచిన వాళ్ళు చాలదు. నెల రోజుల కింద తీసుకొచ్చిన రవ్వలడ్లు ఈ పూట మింగేస్తావా? నెల రోజుల దాకా ఎందుకే? వాళ్ళిద్దరిని వారం రోజుల్లో దారికి తీసుకురాను. ఎరా అయ్యా, పిల్ల బాగుంటుందా? బాగుంటుందని మెలుగు అడుగుతాయేంటి? అదిరిపోతుంది. నీలాగనా? చిచి, నీలా ఉంటే నేను గొలవ చేస్తానే. నా ఆందానికి ఎరా మాయగారు మెలిగాడ. నేను వయసులో ఉన్న రోజుల్లో జనమంతా నన్ను విరగబెడి చూస్తున్నారని మీ తాతయ్య రోజుకి ఎంత మందిని కొట్టేవారో తెలుసా? అనుమానంతో కొట్టుంటాడులే. చంపుతా సచ్చినాడా? సచ్చినా ఇంకే చంపుతావా? సర్లే, ఇంతకీ అది ఎట్లా ఉంటుందో చెప్పరా, నాకు చూడాలనుంది. అంతే కదా, ఓ పది నిమిషాలు తీసుకొస్తా ఉండు. అయితే నేను తలకు రంగేసుకోనా? అబ్బో, ఈ గ్లామర్ చాలేవే. సరేలే. కింగో,
ఎవరు? రామ్మ వచ్చి కూర్చో. కింగ్ లేడండి. కింగా? ఆ మా రాధా నీకోసం వెళ్ళాడమ్మా. నా కోసం వెళ్ళాడా? నన్ను ఇక్కడికి రమ్మని తన అక్కడికి వెళ్ళాడా? సరే వస్తే జడ్జి గారు అమ్మాయి వచ్చి వెళ్ళిందని చెప్పండి, నేను వెళ్ళొస్తాను. జడ్జి గారు అమ్మాయి అంటది ఏంటి? నా మనవరాలు కలెక్టర్ కూతురు కదా. రాజు రాజు, ఇదేవతి ఎంత స్పీడ్ గా ఉంది. ఎవరమ్మాయి నువ్వు? నేనా? రాజగుండలో నిద్రపోయే పాలపిట్టని, పారిజాతం కంపెనీ నుంచి వచ్చాను. రాజు డాలింగ్ లేడా? లేడు. సరే వచ్చాక రాజుతో చెప్పండి బాయ్. వారు చచ్చినాడా? అత్త కూతుర్ని ప్రేమించరాని పంపిస్తే కంపెనీలు ఎమ్మడి తిరుగుతున్నావా? రా చెప్తా. రాజు బొమ్మలా ఉంది, ఇదే కౌశల్య కూతురేమో. రాజు రాజు, లేదే ఎక్కడ తెలిసాను? సొంతింటో తిరిగినాడు తిరుగుతున్నావు. ఎవరమ్మాయి నువ్వు? రాత్రి నా బాడీ మర్చిపోయాను. ఎక్కడ పెట్టాను బా? అమ్మయ్యా దిండికెళ్ళుంది. రాజు ఒట్టి చిరిపి. రాజు ఒంటి మీద ఒక్క నూలిపోకు కూడా ఉండడానికి వీల్లేదంటాడు. ఏమిటి మంచినీళ్ళు తాగుతున్నారు? విషం దొరక్క. చూడండి 500కి మాట్లాడుకుని 200 ఇచ్చాడు, మిగతా 300 ఇప్పుడు ఇస్తానన్నాడు. చూస్తే ఇంట్లో లేడు. గంట తర్వాత మళ్ళీ వస్తానని చెప్పండి. వస్తా. నిన్ను కౌశల్య కూతుర్ని లైన్ లో పెట్టరా అంటే అడ్డమైన వాళ్ళు లైన్ లో పెడతావా? ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారా? వస్తానుండు. ఎవతరా ఇది? ఇదా, ఇది నీ మనవరాలు ఫ్రెండ్. మరి దీనికి ముందు గుమ్మటల్లా ఒకటి వచ్చింది, అదో? అది దాని ఫ్రెండే. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి నాజుగా నవ్వితే కొంచెం పలవరత బాగున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఎవర్రా? అదేనే నీ మనవరాలు. దీని దుంపత్యాగా యావత్తో కంపెనీ దల్లాగా మాట్లాడి మన గదిలో తన బాడీ వదిలేశానని చెప్పి నన్ను తెగల్లని పెట్టిందిరా. అయ్యో ఓసి నా పిచ్చమ్మమ్మ, నేనిలా చెడిపోయానని నమ్మించడానికే ఈ ప్లాన్ వేసింది. నువ్వు దాని బొట్లో పడిపోయావు. ఓసి దానమ్మకు మాయరోగం రాను, అందుకని తిరుగుబాద్దల్లా మాట్లాడుతుందా? నాతోనేగా తిరిగానని చెప్పింది, ఈసారికి క్షమించే. సరేలే అన్నానికి రా. చాలేవే ఈ కాపండి. ఆ ముసల్ది ఇంటికి వచ్చిన మనవణ్ణి పట్టుకుని ఈ పాటికి ఏం దులుపు దులుపు ఉంటుందో తలుచుకుంటే నవ్వాగట్లేదే. ఏ ఎవరే నా మీద వేసింది? ఏమని ఇదేమిటి మా మీద కూడా పడ్డాయి? అసలు ఇవి ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఇదిగో ఇక్కడి నుంచి. మా ఇంటికొచ్చి నా బెడ్రూమ్ లోంచి నల్ల బ్రాసరీ తెచ్చుకున్న వీరవనిత ఎవరు? ఎప్పుడు ఇక్కడ నాకు అర్జెంటు గా తెలియాలి. మీలో ఎవరికి నల్ల బ్రా ఉందో తెలియాలంటే మీ అందరి జాకెట్లు తీయాలి. మర్యాదగా చెప్పండి. ఇంకెవరు? అదిగో ఆ మాధురే. ఇలా ఆడపిల్లల మీద పడి రాక్షసుల్లా ప్రవర్తించడానికి సిగ్గులేదు? ఒక తల్లికి తండ్రికి పుడితే ఇలా చేస్తావా? చూడు నా తల్లి తండ్రి స్వర్గంలో ఉన్నారే, కానీ నీ తల్లి నీ పక్కనే ఉంది. ఆవిడ మొహానికి బొట్టుంది, మెడలో తాళిబొట్టుంది. నాన్న ఎవరమ్మా అని ఏ రోజన్నా అడిగావా? నీ మొగుడుతో నువ్వెందుకు కాపురం చేయడం లేదు అని నిలదీశావా? కాలేజీలో అప్లికేషన్ మీద ఫాదర్ అన్న పేరు కొట్టేసి మదర్ అన్న పేరు రాసుకుంటున్న నువ్వు ఫాదర్ బతికుండగానే చచ్చాడనుకుని ఆ పేరు ఎందుకు కొట్టేసుకున్నావో ఆలోచించావా? వెళ్ళు, వెళ్ళి ఈ ప్రశ్నకు నీ తల్లి ఏం సమాధానం చెప్తుందో అడుగు. నమస్తే.
కూర్చోండమ్మా. మమ్మీ స్కూల్ లేదో ఫంక్షన్ ఉందని వెళ్ళింది. ఎందుకు మా టీవీ ఆఫ్ చేశావు? కాసేపట్లో మీ ప్రశ్నలు మా సమాధానాలు కార్యక్రమం రాబోతుంది. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏమిటమ్మా? మా నాన్న ఎవరు చెప్పు తాతయ్య. ఇంతకాలం అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావా తల్లి? చెప్తానమ్మా. రెడీ లేదా? ఎక్కడికి? నాకు కాకినాడలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది కదండి. మీరు రావట్లేదా? నాన్నగారు పోయి నెల రోజులు కూడా కాలేదు. అమ్మని ఒంటరిగా వదిలేసి నీతో ఎలా వస్తాననుకున్నావు? మీ అమ్మని కూడా తీసుకురండి. మన వ్యవసాయం కౌలికిచ్చేద్దా? వ్యవసాయం మాత్రమే తెలిసింది నేను. అక్కడికి వచ్చి ఏం చేయగలను? చదువు మాత్రమే వచ్చింది నేను. ఈ పల్లెటూరులో ఏం చేయాలి? పిడకలు చేయాలా? నీ చదువు మనకు పుట్టబోయే పిల్లలకు ఉపయోగించు. నీ విజ్ఞానాన్ని ఈ ఊర్లో ఉన్న 10 మందికి పంచిపెట్టు. 10 మందికి సేవ చేయడానికి నాకు వచ్చింది నర్సు ఉద్యోగం కాదు, కలెక్టర్ ఉద్యోగం. ఎస్, 6 కోట్ల ఆంధ్రులో ఇద్దరు సెలెక్ట్ అయితే ఆ ఇద్దరిలో నేనొక్కదాన్ని. కౌసల్యా, నిజమే, నీ ఉద్యోగం ఇంకొకరికి ఇస్తే ఓ కుటుంబం నిలబడుతుంది. కానీ నేను నీతో వస్తే నా కుటుంబం చల్లా చెదరైపోతుంది. రావటం లేదని లెటర్ రాసాయి. మీకోసం నా భూచిత్రు పాడు చేసుకోలేదు. నువ్వు గనక ఇక్కడ ఉంటే ఓ గ్రామ సర్పంచ్ భారీగా గౌరవం పొందుతావు. కానీ నేను ఇక్కడికి వస్తే ఓ కలెక్టర్ భర్తగా జవాను కంటే హీనం అవుతాను. నాగరికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో గ్రామం కంటే నగరమే ముఖ్యమని ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు అనుకుంటున్న అధికారం కంటే నువ్వు నిర్లక్ష్యం చేసిన నీ వాళ్లే ముఖ్యమని, కలెక్టర్ పదవి కంటే కట్టుకున్న వాడే గొప్పని ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. నేను వెళ్తున్నాను. అయితే ఇక మా అమ్మ నాన్న కలిసే అవకాశమే లేదా తాతయ్య? ఉందమ్మా. ఎవరు తాతయ్య? అది నువ్వు ఆ రాజును పెళ్లి చేసుకో తాతయ్య. అవునమ్మా, అతను ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కొడుకు. నీకు బావమ్మా? బావా? చేసే
మల్లె మరదల్లో మనువాడి మధ్యల్లో కావాలి తబ్బింతల్లో లేడి లేడెమ్మరు పూత కోడెమ్మరు దాని బుళ్ళంత గుమ్మేనురు ముద్దు అవునుకు బద్దు అల్లరి హద్దు ఇద్దరి ముట్టడి ఏనుకు తిమ్మలను అమ్మనే నాన్ననే కలపడానికి ఎంత నాటకం ఆడుతున్నానమ్మా. నీకెవరు చెప్పారమ్మా? నేనే చెప్పానమ్మా. ఇంట్లో నేను, ఈ ఇంట్లో నువ్వు. పాత తరానికి ప్రతినిధులుగా ఉండి కన్నీళ్లను పెట్టుబడిగా పెడితే ఇంత కాలానికి పంట పండిందమ్మా. ఇంకా పండలేదు తాతయ్య. ఐఎమ్ సారీ బాబా. అయ్యో అయ్యో, మనం ఇక్కడ ఉన్నామని తెలిసి కూడా ఎలా వాటేసుకున్నారు చూడన్నయ్య. వాళ్ళిద్దరి హైదరాబాద్ ప్రేమమ్మ. అబ్బా, వాళ్ళది ఫెయిలైన ప్రేమ తాతయ్య. మాది పెళ్లిదాకా పెరిగే ప్రేమ. మధు, ఏ అంత ఫంక్షన్ లో ప్రైజ్ ఏ పాత్రకిచ్చావు? భాస్కర్రావు పాత్రకా కౌసల్యాదేవి పాత్రకా? నారదుడి పాత్రకి. నాటకంలో నారదుడు లేడే. అక్కడ లేకపోతేనే ఇక్కడ ఉన్నాడుగా. ఉన్నానమ్మా, ఉన్నాను. ఆ నారదుడు లోక కళ్యాణం కోసం తగువులు పెట్టాడు. ఈ నారదుడు మనవరాలి పెళ్లి కోసం, కూతురు కాపురం తద్దితరం కోసం తాపత్రయ పడుతున్నాడు. నా కూతురికి ఈ బడితాయితో పెళ్ళా? పెళ్లి గురించి నీకేం తెలుసు? మా మావయ్యతో 6 నెలలు కాపురం చేసి ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయినట్లు వదిలేసి వెళ్ళిపోయా. అదే మాట నేనంటే మనవడా, ఇంతకాలం దీని మొగుడు తండ్రి తోడ పుట్టిన వాడు దీని నోరు ముయించలేకపోయారు. అందుకే నోరు పారేసుకుని బతుకుతాము. మాధురి మెళ్ళో మూడు ముళ్ళు పడ్డ మరుక్షణం ఆ నోరు మూత పడుతున్నామమ్మా. కళలు కంటున్నావా? ఏమేం కళలు పడ్డావు? ఆగు కలెక్టర్, ఏ చేతులతో మాధురిని లాక్కెళ్తున్నావో అదే చేతులతో మాధురిని నన్ను ఆశీర్వదించేలా చేస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? నా మనవడి తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ నాటికైనా సరే నీ కూతురికి నా మనవడే మొగుడు. మనవడు ఏంటి ప్రత్యేకంగా పిలిచి మందు తాగిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీ ఇంట్లో 3 మెంబర్లు ఉన్నారు కదా. అవును, నేను, నా కూతురు, దాని కూతురు. మాధురికి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. మీ అత్తయ్యకి ఇష్టమే కదరా. మరి నీకు? నాకు వేసే తాతయ్య, నీ ఓటేసేయ్, నాకు మెజారిటీ వస్తుంది. మా పెళ్లి చేస్తే నీతో రోజు ఇలా తాగిస్తా. పాపం, నీ మనోడు నీ చేత మందు తాగిస్తున్నారు కదా, ఓ రహస్యం చెప్పకూడదు. చెప్పే రామలింగం, చెప్పమంటే చెప్పి, ఓ పని అయిపోతుందా? ఒరే మనోడా, నీ అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోదురా. ఎందుకని? ఎందుకంటే చెప్పి చెప్పేస్తాను. మీ నాన్న మా నాన్న ఊళ్ళో వాళ్ళని అనుకున్నాను, ఇంట్లో వాళ్ళని కూడా మటర్ చేస్తాడనమాట. ఎందుకు చంపారు తాతయ్య? అనుమానం. ఏమనుమానం? నీ బాబు హైట్ ఎంత? 5 అడుగులు. నీ హైట్? 6 అడుగులు. నీ బాబు రంగు ఎరుపు? నీ రంగు కలుపు? నేను అక్కడే ఉందిరా, నువ్వు అర్థం చేసుకుంటేనా? నువ్వు ఇంతకాలం బతుకున్నావు అంటే నీ అదృష్టం అనమాట. నా పుట్టినాన్న మా అమ్మని చంపింది నువ్వే అనమాట. శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు పడుతున్నావేంటి కథ? ఆ మాటలేంటి? లేకపోతే ఏమిట్రా, అదేమో దాని కూతురు ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసింది, నువ్వేమో ఇక్కడ సెంటు కొట్టుకుంటున్నావు. ఏం చేయమంటావు? అత్త కొంపకెళ్లి మరదల్ని గదిలోకి లాక్కెళ్ళమంటా? అది కాదురా అయ్యా, ఆ పిల్లను ఒక్కసారి మనం ఊరు తీసుకెళ్లి మీ మామయ్యకి చూపిస్తే సంతోషిస్తాడు రా నా బిడ్డ. అంతే కదా, ఇప్పుడే తీసుకెళ్తాను, ఒక్క నిమిషం ఉండు. ఇంకా ఏమిటి షోకు? అప్పుడు ఆ ప్రవరాక్ష్యుడు హిమాలయ పర్వతాలకు చేరి దారి తెలియక దిక్కు తోచక గొంతెత్తి బిగ్గరగా, ఏది
ఏది గతి నాకు దేవా ఎన్నాళ్ళి గతి నాకు దేవా ఎవర్రా నా వెనక రాయిచ్చి కొట్టింది మేం కాస్తా అటు ఎవరో గాల్చి కొట్టారు ఏమమ్మా మేం కాస్తా అటు పక్క ఎవరో జెంట్స్ కొట్టుంటారు ఎవరో గాల్చి కొట్టారు కాస్తా జెంట్స్ కాస్తా కాదు కాదు తొందర కానివ్వండి వంగ తోటలో కలుపు కూడా తీయాలి మాయా మాయా ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావు ఎవరో ఊహించుకో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉంటుంది అంతేకాదు నీ ప్రేమకు నోచుకోని అమ్మాయి మీ అమ్మాయి అమ్మ తప్పు చేస్తే నన్నెందుకు శిక్షించావు నాన్న అన్న తండ్రి ప్రేమకు ఎందుకు దూరం చేసావు నాన్న చెప్పు నాన్న నాన్న నిన్ను చూడగానే నేనెంత ఆనందపడ్డానో తెలుసా మాధురి చెప్పేదంతా నిజమాయ అర్థమైంది ఈ ఇంటి గుమ్మంలోకి తండ్రి గుండెల్లోకి రావటానికి కనీసం నా కూతురైనా ప్రయత్నిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అవునమ్మా నాన్న అయ్యో మమ్మీ వచ్చేసినట్టుంది ప్రైవేట్ క్లాస్ ఉంది అందుకే లేట్ అయినా చెప్పు ఏ మాధురి ఒకటి మిస్ అయ్యా ఏమిటది కిస్ రంగయ్య గోపి ఇద్దరు ఇక్కడ ఉన్నారా పెళ్లి వాళ్ళు వచ్చే టైం వెళ్ళండి అయ్యా లక్ష్మి వంటిట్ల కాఫీలు టిఫిన్ రెడీ అయ్యేలేదు చూడు మధు ఏది మధు ఏమిటమ్మా ఈ అడావిడి పెళ్లి చూపులు ఎవరికి మాధుకి మాట మాత్రం చెప్పలేదే చెబితే చెడిపోతుందని మమ్మీ ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు నువ్వు ఆ దులాయితో తిరగడం కూడా నాకు ఇష్టం లేదు నేను బావని ప్రేమించాను తల్లిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బట్టలు మార్చుకుంటా ఇంకో అరగంటలో వాళ్ళు వస్తున్నారు తాతయ్య ఈ పెళ్లి చూపులు ఆపలేవా ఆపుతానమ్మా ఇటువంటి శుభకార్యాలు జరగొట్టడానికి ఒకడు ఉన్నాడు ఎవరు తాతయ్య ఐరన్లకి శాస్త్రని వాడు పాదం పెట్టానంటే చాలు ఎటువంటి శుభకార్యాలైనా పొద్దు నుంచి పని చేస్తున్నారు ఏంట్రా ఇంకా ఎలా ఉన్నావు ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడేవాడని ఆ ఇంట్లో పెళ్లి చూపులకి మనం ఎందుకంటే ఎగసుకెళ్తాం వెళ్ళకపోతే ఎగస్పాతి కింద లెక్కేస్తారా వెళ్తే సిగ్గులేని వాళ్ళ కింద లెక్కారు అబ్బా ఆ సంబంధం కుదిరినా దాన్ని పెళ్లి చేసుకున్నది నువ్వేరా నేనా వాడు మాధుని పెళ్లి చేసుకోగానే మన పద్ధతిలో వాడిని గుర్తించేద్దాం శోభనానికి ముందా తర్వాత ముందే వేరా ఎలాగో ఆ సత్యనుడు ఆస్తులు మాధురికి వస్తుంది మాధుని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో రెండు ఆస్తులు మనకే నన్నా నేను నిజంగా నీ సొంత కొడుకునైతే ఇలా సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ చేసుకోమని చెప్పాడు ఓరు ముసనష్టు కూడా ఎంతసేపు ముసలోడు మాట పట్టుకుని ఎలాడతావు గానీ నా మాట వినిపించుకోవారా నువ్వు నిజంగా నా కొడుకోవారా నీకు ఈ అర్ధమాన ఆస్తులు కలిసి వస్తాయని ఈ సెకండ్ హ్యాండ్ అయినా ఇచ్చా అంతేనంటావా అంతే పద వచ్చారా ఏమిటి వెధవది కాస్త ఆలస్యమైనట్టు ఏమీ ఆలస్యం కాలేదు రండి రండి అదో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు తమ్ముడు మా తమ్ముడు ఏకాంబరం నమస్కారం అండి నమస్కారం అండి నేను ఈయన కొడుకునండి అలాగా చాలా సంతోషం నేను చెప్తున్నాను కాదు కానీ మా కోడలి పిల్లకి చాలా స్వతంత్ర భావాలు ఉన్నాయండి అయినా మీకు నచ్చింది అనుకోండి మొగుడు గొప్ప పిల్లలు తక్కువ అంటే మాత్రం మా అమ్మాయి ఒప్పుకోదండి అయినా మీకు నచ్చుతుంది అనుకోండి తమ్ముడు ఇప్పుడు మాట్లాడవలసింది ఆ విషయాల గురించి కాదు లాంఛనాల గురించి కట్నం తీసుకునే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను చూడండి నాది కూడా మా అమ్మలాగే సేమ్ క్యారెక్టర్ ఇల్లరికానికి రాలేదన్న పాయింట్ మీదే మా అమ్మ మా నాన్నను వదిలేసింది పెళ్ళయ్యాక గొడవలు ఎందుకని ముందే చెప్తున్నాను ఇల్లరికానికి వస్తేనే మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను నీ జీవితంలాగే నా జీవితం కూడా
అశోకవనంలో సీతలాగా అవడం నాకు ఇష్టం లేదు మమ్మీ. బాగా చెప్పావమ్మా. మొగుడిని వదిలేయడం మా వంశానికి బాగా కలిసొచ్చింది. అయ్యా మొగుడిని వదిలేసాకనే మా అమ్మాయి కలుపుతోయింది. పంతులు కలెక్టర్ గారు భర్త ఎక్కడున్నాడంటే విదేశాల్లో ఉన్నాడని చెప్పాలి ఏమిటిది? అయ్యా అందరి అబద్ధాలు అడిగి పెళ్లి చెప్పన్నారు, అందుకనే ఒక్కటి అలా వదిలా. ఓ అలాగా, మేము ఈ సంబంధాన్ని అలాగే వదిలేస్తాం. లేవండి చూడండి కలెక్టర్ గారు, మా అబ్బాయితో కాపురం చేసే అమ్మాయి కోసం వెతుకుతున్నాం గాని ఇలా రూల్స్ తో కాపురం చేసే అమ్మాయి కోసం కాదు. ఇదంతా నీ ట్రైనింగ్ కదూ. ఆ ట్రైనింగ్ కుదురు చెప్పలేను అని మనవరాలు చెప్తున్నా. ఏడు రాగానే సరికాదు బుద్ధి. అయ్యా ఈ సంబంధం 100% చెడిపోయినట్టేగా. 200% చెడిపోయినట్టే. ఇక నువ్వు వెళ్ళరా. మళ్ళీ మళ్ళీ ఇలా చెడిపోవాల్సిన సంబంధం వస్తే నిన్నే పిలుస్తాను, వెళ్ళరా. అలాగే వస్తాను. అక్కయ్యా ఏంటక్కయ్యా, ఊరికే జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడతావు? జరగవలసింది ఆలోచించానుగా. ఈ ప్రేమలు దోమలు మనుషులు దగ్గరుండని చెప్పే ఒక నెల రోజులు మధుని ఏ ఊటీకో కొడైకెనాలకో పంపించావు అనుకో, అక్కడ వాతావరణంతో పాటు దాని మనసులో కూడా మార్పు రావచ్చు. ఏమంటావు? అంత దూరం ఏం పర్లేదక్క, తోడుగా మన కాలినిచ్చి పంపిస్తానుగా. సరే నీ ఇష్టం తమ్ముడు. నా వల్ల కాదు, నేను దాన్ని తీసుకెళ్ళని తెలిస్తే వాడు నన్ను చెప్పుకోవడం జరుగుతుంటాడు. అది కాదురా. కాదు నేను నీ కొడుకును కదా దొరుకుతారుగా, నన్ను వాడి చేతిలో ఫినిష్ చేద్దాం ప్లాన్ చేసావు. ఓరి నీ చచ్చిపోయిన అమ్మ కడుపు మాడా, నీ చెప్పేది వినరా. మాధుర్ని వల్ల వేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదురా. నానా అసలు నేను మాధుర్ని ఎందుకు వల్ల వేసుకోవాలి? ఇలా ఇలాస్తే అలా పొలం అని వచ్చేవాడు బోర్డు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉంటుందిరా బోషాను. అదే మాధురి అనుకో, దాని అమ్మ కలెక్టర్ ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ లెవెల్లో మన సారా కాంట్రాక్ట్ ఉపయోగపడుతుంది. రామాపురంలో దాని బాబుకి 100 ఎకరాల మాగాను ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, డబ్బు ఉంది, బోళ్ళంత బంగారం ఉంది. ఇవన్నీ నీకే కదరా పిచ్చనా కొడక. సరే సర్లే, ఈ మాత్రం ఎవడో ఇస్తాడు నాకు. ఏంటి నీకా, ఎప్పుడు నీ ముఖం అర్థంలో చూసుకున్నారా? నా ఫేస్ కే ఏమైనా బ్యాడ్ వస్తే నీ వల్లే వస్తుంది. అదేట్రా, మా అమ్మని చెప్పాను అదే పేరు ఎట్టాగా నీకుందా? రేపు నా పెళ్లి అయితే నేను నా పెళ్ళని చెప్తాను, అదే పేరు నాకు వస్తుంది. నీ సొల్లు కబుర్ లాప్ చేసి బయలుదేరడానికి రెడీవు. ఏంటి నిన్ను కాళ్ళని ఊటికి పంపిస్తుందా? అవును తాతయ్యను, నాకు ఇష్టం లేదు. ఇదిగో నీకేం భయం లేదు, ధైర్యంగా వెళ్ళిరా, నేనున్నానుగా. ఎందుకురా కారా పేరు? చెక్ పోస్ట్ ఉంది గురు. చెక్ పోస్ట్? ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేదే. నాకు తెలియకుండానే నా కాబోయే పెళ్ళాన్ని ఊరు దాటిస్తావా? చిరిగిపోద్ది. చూస్తారేంట్రా, వేసేయండి. చెప్తాను, ముందెక్కు, పనుంది.
తిరిగిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది, ఒళ్ళు తళ్ళు మెళ్ళు జల్లు మంట పెట్టింది, వాన దుప్పట్లో గాలి చప్పట్లో, వాన దుప్పట్లో గాలి చప్పట్లో, సూర్యుడు చల్లారి నాయుడు వేడకి పించాలు వెప్పింది మంచాలు కోరింది, తిరిగిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది, ఒళ్ళు తళ్ళు మెళ్ళు జల్లు మంట పెట్టింది. పెళ్లి చేసుకోబోయేవాడు నువ్వే అలా చేసుకుంటావేరా? నేనా చిచ్చే, అదే నీ సొంత కొడుకు అంటావా? ఒరే నీ అమ్మ కడుపు మాట, నిజంగా నువ్వు నాకు పుట్టిన కొడుకువేరా? ఆ ముసలోడు ఏదో చెప్పి నీ బుర్ర చెడగొట్టాడురా. మరైతే ఈ హైటు ఈ రంగు? మీ అమ్మ ఎత్తుగా నల్లగా ఉండేదిరా తింగర్ నా కొడుకు. ఓహో ఆఫ్రికన్ టైపా? కాదు అన్నమాన్ టైప్. ఏంటి
కలిపి రుద్దుతున్నారా? ఎకరం ఉంది, ఏం రుద్దుతావో అలసిపోతావు. నేనేం అలసిపోనులే. ఒరే అయ్యా, కార్లో ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరగలేదా? బా, ఏం జరగలేదు చెప్తున్నానుగా. నీ ఏపి నువ్వే రుద్దుకో. సత్యనాడా సత్యనాడా అని అదేమిట్రా? మరి కొంచెం కూర తింటున్నావు చాలే రాయ్యా. అయ్యో పిచ్చినాన్న ఎరాయ్యా, కారులో నిజంగా ఏమి జరగల? ఏం జరగలేదు, ఎన్నిసార్లు చెప్పాలి? బండు సత్యనాడ, ఏమి జరగనప్పుడు పెరిగేందుకురా, మజ్జిగ వేసుకుతుంది. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏం లేదురా, ఊరంతా తిరిగి వచ్చావు కదా, కాళ్ళంత నొప్పికున్నాయో పిసుకుదామని. ఒరే అయ్యా, ఊళ్ళో జనం అంతా కారులో ఏదో జరిగిందనుకుంటున్నారు. ఏం జరగలేదా? ఈ ముసలిది జరిగిందని చెప్పేదాకా వదిలేటట్లేదు. జరిగింది. అవును, అదే జరిగింది. నాయన నా బంగారమే, ఈ మాట నాతో చెప్పడానికి సిగ్గుపడతావేంట్రా? ఇక చూసుకో. సుత్తికేసు. నీ అమ్మకి అత్త అమ్మగారి ఇంటర్వ్యూ కట్టలేదు, ఎవరిని చూడారమ్మా? నే చెప్పే విషయం విన్నాక ఇవాళ నుంచి మీ అమ్మగారు నా ఇంటర్వ్యూ కోసం తిరుగుద్దరు అప్పేడత మోహం వాడు. అమ్మగారు అమ్మగారు మనవరాలా? ఏమే మనవరాలా మనవరాలా? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? అడిగి రావటానికి ఇదేమైనా ప్రధానమంత్రి ఇల్లా? అయినా నేను వచ్చింది నీకోసం కాదు, నా మనవరాల కోసం. ఏమే మనవరాలా? నానమ్మా. నా పిచ్చి తల్లి, బాగున్నావా అమ్మా? నా ఆశలన్నీ అడుగంటించావు కదే. మీ ముత్తాత తాత మీ నాన్న ఇంతమంది ముచ్చటగా మొదటి రాత్రి జరుపుకున్న ఆ పందిరి మంచం మీద అత్తరు చల్లి మల్లెపూలు పోసి ఎంతో ఘనంగా జరిపించాలనుకున్నాను మీ శోభను. మీరేమో పుషిక్కిన కారులు కానిచ్చేశారు. నాన్సెన్స్, ఎవరు చెప్పారు మీకు? కారు తలుపు మూసిన నా మనవడు చెప్పాడు. తలుపు తీసుకొచ్చిన నీ కూతురు చెప్పలేదా? సరేలే, జరిగింది ఏదో జరిగిపోయింది. అక్కడ గ్రహచారం తప్పినా ఇక్కడ ఆచారం తప్పకూడదనే కాస్త తీసుకొచ్చాను. అదేనే శోభన గదిలో మొగుడు పెళ్ళాం కొంగు కడతాడు బంగారు కాసు. అది అన్నమాట. మీ మనవడి మీద మీరు తెచ్చిన కాసు బంగారం మీద మీకెంత నమ్మకం ఉందో, బంగారం లాంటి నా కూతురు మీద కూడా నాకు అంత నమ్మకం ఉంది. అలాంటి పొరపాటు పనులది ఎప్పుడు చేయదు. చేదస్థలం అని బయటకు వెళ్ళండి. మా చేదస్థలుగానే ఉంటాయమ్మా. నీ కూతురు మీద నీకు ఎంత నమ్మకం ఉందో, నా మనవడి మాట మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది. ఏది ఏమైనా సాంప్రదాయ సిద్ధంగా నేను చెయ్యాల్సింది చేస్తున్నాను. ఇదిగో చూడు, ఇవాళ నుంచి ఇది నీ కూతురే కాదు, నా మనోడు పెళ్ళాం కూడా. కోడి కూతమ్మ అనేసి ఆ పైన నేను కూయనా అంటదే, ఆమెలా అంటదే కోడి పిల్ల. కూయే కూయం గారి కోడి కూతమ్మ అనేసి ఆమెల నేను. ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. అహంకారం దిగి వచ్చావు అనుకున్నాను, కారు మాత్రమే దిగావన్నమాట. మీకేదైనా కడుపుమంట ఉంటే నా మీద తెచ్చుకోండి, నన్ను సాధించండి. సాధించడానికి నువ్వేమైనా తెలుగ్గంగవా? సాగుకు పనికిరాని సాగరానివి. భాస్కరరావు గారు, భక్తను పేరు పెట్టి పిలిచే ఆచారం హిమాలయాలకు అవతల, యువతల కాదు. హిమాలయంలా ఎదిగిపోతున్న నన్ను చూసి ఓర్వలేక నా కూతురిని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తే. నీ కూతురు కాదు, మన కూతురు. మన మన కూతురని మీరు అనుకుంటే ఎందుకు పనికిరాని ఆ సన్నాసి గారితో? రాజు సన్నాసి గారు రౌడీలా రోడ్ల మీద పడి కొట్టుకోవటంలోనా, జులైలో అమ్మాయిలు వెంట పడి ఏడిపించటంలోనా దేళ్ల సమర్థుడు? పేదల కోసం దెబ్బలాడిన వాడిని రౌడీ అనరు, పెళ్ళాన్ని చేసుకోవటానికి వెంట పడ్డవాడిని జులై అనరు. మేనల్లుడని మీరెంత వెనకేసుకొచ్చినా వాడి కలెక్టర్ కౌశల్యాదేవికి అల్లుడు కాలేడు. నాలా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం కానివ్వను. నీకు ఇష్టం లేకపోయినా మాధురికి ఇష్టమైన రాజే ధర్మగుడు అవుతాడు. జ్యోతిష్యం చెప్తున్నారా? భవిష్యత్తు చెప్తున్నాను. నో, నెవర్.
am the only person to decide my daughter's fate. Wait for the betting card. Abbo, nanakanta English akkarla. Pelli chestam nu English lo anukunna. Jaripistaniki Telugu panchangam oppukodu. Rendu nela varaku moodam. Yesuvu garu cheyakoddu. మీరెందుకే పని మానేశారు? కానివ్వండి. కుయి కుయంగానే కోడి కూత మానేసి ఆ పైన నేను. బాబా, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంట. ఏ శాస్త్రాల్లో మన పెద్దోళ్ళు అలాంటి ఫిట్టింగ్ పెట్టారు. అదేంటి బాబా, ఇలాంటి ఫిట్టింగ్లు వయసు అయిపోయిన వాళ్ళ షష్టి పూర్తులకు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ మనలాంటి ఉడుకు వయసులో ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళకి పెడితే ఏమైపోతాం చెప్పు. ఏంటి చాలా స్పీడ్గా ఉన్నావు. పెళ్ళిడొచ్చింది, కోరికలతో ఉన్నాను, కోక కొట్టుకున్నాను, స్పీడ్ ఉండదా? Oh.
రామాపురం గ్రామ పంచాయతీ నుంచి ఇన్విటేషన్ కార్డు వచ్చింది. మేడం, మీరు ఆ ఫంక్షన్ తప్పకుండా అటెండ్ కావాలి. What do you mean? ఆ సభకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ మినిస్టర్ వస్తున్నారు. I see. మినిస్టర్ గారు టూర్ ప్రోగ్రామ్ మనకు అడ్వాన్స్ గా రాలేదా? అది కూడా ఇన్విటేషన్ తో పాటే వచ్చింది మేడం. Is it? Yes, madam. Okay. Make necessary arrangements. అలాగే మేడం. My God. నా ప్రజలందరికీ దండాలు. వెదరు భాస్కర్ రావు ఉత్తమ సర్పంచ్ బహుమతి గెలుచుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఏ బెదర్ అన్నాడో నాకు తెలియదు గాని ప్రతి మగాడి ఇదే వెనకాల ఒక ఆడది ఉంటుందంట. మరి మన బెదరిక ఆడది ముందుందో అనుకుందో నాకు తెలియదు. ఆ ఆడకూతురికి నా జోహార్. ఇప్పుడు ఈ మెడల్ అందుకోబోయే ముందు మన బెదర్ భాస్కర్ రావు మాట్లాడతాడు. బెదర్ అందరికీ నమస్కారం. మంత్రి గారు చెప్పింది నిజం. నా ఈ విజయవనక నా భార్య ఉంది. నాతో 7 అడుగులు వేసి సంవత్సరం కాపురం చేశాక 8వ అడుగేసి నా జీవితంలోంచి వెళ్లిపోయింది. ఇది జరిగి 18 సంవత్సరాలే. నిజానికి నేను నా భార్యతో కాపురం చేస్తుంటే కుటుంబం కోసం స్వార్థపరుణయ్యేవాడిని. కానీ ఇప్పుడు గ్రామానికి సేవకుండయ్యాను. ఈ రోజు ఈ సత్కారం పొందగలుగుతున్నాను. కాబట్టి ఈ విజయం నా భార్యదే. ఆవిడెవరో కాదు, ఈ సభలోనే వేదిక మీద కూర్చున్న జిల్లా కలెక్టర్ కౌశల్యాదేవి. కలెక్టర్ గారు మన బెదవు భార్య. అది మెడల్ నేనేస్తే బాగుంటుంది, ఆవిడ చదువుతూనే వెయ్యాలి. అయ్యమ్మా సభకు నమస్కారం. ఉత్తమ గ్రామ సర్పంచ్గా బహుమతి పొందిన శ్రీ భాస్కర్ రావు గారు వారు గ్రామ సేవ చేయడానికి కారణం ఆయన వెనక ఉన్న నేను అన్నారు. నిజానికి నేను ఈ రోజున కలెక్టర్ గా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం వారు, వారి విశాల హృదయం. ఆయన నన్ను బాగా చదివించి గొప్పదాన్ని చేసి ఈ రోజున మీ ముందు కలెక్టర్ గా నిలబెట్టారు. అంతేకాదు, వారు గ్రామానికి మాత్రమే సేవ చేస్తూ నాకు జిల్లా మొత్తానికి సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆయనే గనక స్వార్థపరుడై ఉంటే నేనొక సాధారణ గృహిణిగా ఉండిపోయేదాన్ని, పిల్లలకు తల్లిగా మిగిలిపోయేదాన్ని. కనుక ఈ విజయం ఎవరిది? మగాడి వెనకున్న ఒక ఆడదానిదా, ఆడదాని వెనకున్న ఒక మగాడిదా? మేనర్స్ లేని మేనల్లుడు, అక్షర జ్ఞానం లేని నీకు కలెక్టర్తో పోటీయా? ఏమైతేనే, మావయ్య మెడలో నీ చేత పతకం వేయించానుగా. నీ మావయ్య మెడలో నేను 2వ సారి వేశానురా. కానీ మాధురి మెడలో నువ్వు 1వ సారి కూడా దండ వేయలేవు. ఎందుకంటే 24 గంటల్లో దానికి నిశ్చితార్థం జరిపిస్తాను. నీ అత్త చదువుకుంది, నీ గోపు మీద కొడితే దెబ్బ నాకు తగిలింది. మా ఇద్దరిని ఎలా కలపటం అన్న ఆలోచన మానేసి ముందు మీ ఇద్దరు ఎలా కలవాలో ఆలోచించుకో. కోతి కొబ్బరికాయ దొరికితే ఎక్కడ కొట్టుకోవాలో తెలియక చిప్ప మీద కొట్టుకున్నట. అప్పుడు ఏమైంది తాతయ్య? చిప్ప చిట్టుకు ఊరుకుంది. కొబ్బరి చిప్ప కాదు, మోకాలు చిప్ప. నడమంతరం సిరి నరాల మీద పుండని ఇలా ఎగిరెగిరి పడే వాళ్ళకు అంతే గతి. ఓహో, నువ్వు అట్టొచ్చావా? ఏదో కచ్చెప్తున్నావు అనుకున్నా. ఆహా,
ముసలాడితో ముసలాడరా, ముహూర్తం టైం ఇందిరా. కన్యాపరవాం నిశ్చయం కరిష్యే దేవీం వాచవదనయంత దేవాస్తాం విశ్వరూపా పచవో వదంతే సానో మంత్రేషవోజ్జంతుహారాధేరుర్వాగస్మానుపసుష్టుతైతో సుమహోత్తోస్తిత్యను గృహ్ణంతో. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. అక్కయ్యా వాచా దత్తామయా కన్యా పుత్రార్థం స్వీకృతాత్మయా కన్యా అవలోకన. ఏంటత్త అలా తెల్లమొహం వేశావు? నీ కూతురు కక్కు కారణం ఏంటో తెలుసా? ఊరవతల మారుతీ కారులో ఈ పెళ్లి కొడుకు సాక్షిగా పట్ట పగలు జరిగిన శోభనం. ఆహా, ఎంత చల్లటి వార్త చెప్పావయ్యా. అత్త, ఇప్పుడు తెలిసిందా నా సత్త? ఇంకా నమ్మకలేకపోతే నీ కూతుర్ని అడుగు. సిగ్గుపడతావే డార్లింగ్, నువ్వు అమ్మవి కాబోతున్నావని మీ అమ్మకి చెప్పు. మూడో నెల అబద్ధం, నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే నాకేంటంట? నాకు పుట్టబోయే బిడ్డకు నువ్వు తాతగా ఉండాలని మోజుగా ఉంటే నీ కొడుకే ఇచ్చి పెళ్లి చేసుకో. ఏమంటావు కలెక్టర్ అత్త? పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చనంట, అత్త ఇంటి కల్లుడుస్తమ్మంట ఎందుకంట? పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చనంట, అత్త ఇంటి కల్లుడుస్తమ్మంట ఎందుకంట? తీగలేనిదే పందిరందుకు, తాళి తంపుకి తొందరందుకు. అయ్యో రామా, చూడలేను అత్తగారి బాధ ఏమా ధీమా. మూడు నెలలు దాటిపోయి కన్నులు కరచి కన్న కట్టింది సౌండ్ విన్నదే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చనంట, అత్త ఇంటి కల్లుడొస్తమ్మంట ఎందుకంట? అయ్యో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చనంట, అత్త ఇంటి కల్లుడొస్తమ్మంట ఎందుకంట? ఖర్చు ఎందుకు క్రిమినల్ వేస్తది? సీమంతపు సీన్లు పెట్టుకో మోతగా ఉంటది. తండ్రేడని ఎవరు అడిగినా నీ కూతురు సిగ్గుపడదులే. మేనల్లుడి పవరు తెచ్చినా నీ పదవికి ముప్పు రాదులే. పట్టు చీర కట్టబెట్టి మల్లెపూలు చుట్టబెట్టి కుర్రదాన్ని సాగనంపవన్ను. ఆరు నెల్లు దాటినాక పండులాంటి పిల్లవాణ్ణి ఎత్తుకొని చోరపారవమ్ము. చెబుతా వినుకో ఇక నీ పని సరి కథలు తెలుసుకున్న బే కక్కింది సౌండ్ విన్న బే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చనంట, అత్త ఇంటి కల్లుడొస్తమ్మంట ఎందుకంట? అరే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చనంట, అత్త ఇంటి కల్లుడొస్తమ్మంట ఎందుకంట? అధికారం ఎంత చూపినా ఆగదు గడ్డబిడ్డ, వ్యవహారం హద్దు మీరితే ఆపను చెడుగుడ. కాబోయే అమ్మ తమ్మవి నా బిడ్డకి తాత భార్యవి, ఇకనైనా తీరు మార్చుకో నీ కూతురి మేలు కోరుకు. ఎట్టమంటే తిట్టమంటున్న దోసకాయలాగా రెచ్చిపోతే నేను ఒప్పనమ్ము. మిట్టినింటి గౌరవాన్ని మట్టి పాలు చేసి నువ్వు ఆడుకుంటే ముక్కు తప్పదమ్ము. చెబుతా విందుకో ఇక నీ పని సరి తెలిసి మసలు సందు విన్నవే పిట్టూరు పిట్టూరు విల్లి తీర్చనంట,
ఇంటి కల్లుడుస్తమంట ఎందుకంట అరే పిట్ట పోరు పిల్లి తీర్చనంట అంత ఇంటి కల్లుడుస్తమంట ఎందుకంట తీగలేనిదే పందిరెందుకు తాడి తంతుకి తొందరెందుకు అయ్యో రామ చూడలేము అత్తగారి బాధ ఏ బాధి మూడు నెలలు దాటిపోయి కన్నులు తెరిచి కన్న తక్కింది సౌండ్ విన్నవే ఇంత చేసి నా పరువు తీసిన దాన్ని నేను బ్రతకనివ్వను. నీ పరువు తీసిందని నీ కూతుర్ని నువ్వు బ్రతకనివ్వకపోతే ఒకప్పుడు భర్తను వదిలేసి నా పరువు తీసిన నా కూతుర్ని నేనేం చేయాలి? చంపాలని నరకాల? అది అలా మారిపోవడానికి కారణం నువ్వు. నీ పంతాలతో పట్టింపులతోనూ తండ్రిని కూతుర్ని వేరు చేశావు. నీ మూర్ఖత్వంతో అయిన వాళ్ళందరినీ వదులుకొని అనుబంధం అనురాగాల్ని మర్చిపోయి గుండెలేని బండరాయిలాగా మిగిలిపోయావు. నీ కూతురు నీ పరువు బజార్ని పెట్టిందని నువ్వు అనుకుంటే ఆ తప్పు దానిది కాదు, నీది. కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు, కూతురు తప్పుతో పడితే తల్లి తప్పు. ఎప్పటికైనా మించిపోయిన ఏమీ లేదు. ఒక కలెక్టర్గా కాకుండా కన్న తల్లిగా యోచించి ఒక నిర్ణయం తీసుకో. ఈ రోజుల్లో గ్రామం కంటే నగరమే ముఖ్యమని ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు అనుకుంటున్న అధికారం కంటే నువ్వు నిర్లక్ష్యం చేసే నీ వాళ్లే ముఖ్యమని, కలెక్టర్ పదవి కంటే కట్టుకున్న వాడే గొప్పని ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఏంటక్క అలా నిలబడిపోయావు? నేను ఉన్నాను గారా అఖిలాండే స్వాతయ్య. ఎవరు అఖిలాండే స్వాతయ్య? ఓర్ నువ్వంటరా ఏకాంబరం? నేనే అత్తయ్య. ఎప్పుడు రావటం? ఇప్పుడే అత్తయ్య. మా అక్క కూడా వచ్చింది. బయట ఎందుకు నిలబడ్డాం? లోపలికి రమ్మను. మనం అదే అత్తయ్య, మాధురి పెళ్లి విషయం మాట్లాడదామని. ఆవిడ గారికి నోరుందిగా, మధ్యని తడికి రాయబారం ఎందుకు? రాజు ఇంట్లో లేడా? ఏం కలెక్టర్ అత్త, ఏంటి దారి తప్పొచ్చినట్టున్నావు? మాధురి నువ్వు ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారని నాకు నిజంగా తెలీదు. నేను వచ్చి కాసు బంగారం దాని కొంగును కట్టినప్పుడైనా తెలుసుకోలేదా? తెలుసుకున్నాను కనుకే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడగడానికి వచ్చాను. మాకేం అభ్యంతరం లేదు. మేమెప్పుడు నువ్వు కావాలని అనుకున్నాం. నువ్వే మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావు. అబ్బాయి గుడి దగ్గర ఉన్నాడు, పిలిపిస్తాను. అరే రాజు. నువ్వుండమ్మా, అత్త కూతురు మెళ్ళో నేను తాళి కట్టాలంటే నేనడిగే కట్నం ఇవ్వాలి. మా కలెక్టర్ వెళ్ళిపోదాం. నువ్వు ఉండు తమ్ముడు. ఏం కావాలయ్యా నీకు? అడిగింది ఇస్తావా? ఇస్తాను. కన్యాదానం కావాలి. నువ్వు మావయ్య పీటల మీద కూర్చుని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తేనే నే మాధురి మెళ్ళో తాళి కడతాను. అదే నాకు కావలసిన కట్నం. అర్థమైందా? మంచి పని చేసావు అత్తయ్య. ఆడికి అవకాశం వచ్చింది కదా అని జిల్లా కలెక్టర్ నిన్ను కాలబారం రమ్మంటాడా? డ్రైవర్ రైట్కి పోనీ. అదేంటక్కయ్య, మనం వెళ్ళవలసింది లెఫ్ట్కి కదా. ఇటు ఎక్కడికి? గుడికి. నీ పిచ్చి గాని గుళ్ళో దేవుని మొక్కునంత మాత్రాన మాధురు మనసు మారుతుందంటావా? నేను వెళ్ళేది గుళ్ళో దేవుడి కోసం కాదు. మరి మాధురి రామలింగం, నీ
నీ మనవడితో కలుపురాల్సింది చెప్పేకూడదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పే రాలింగం చెప్పి. మనోడా ముందేమైంది అది? నేను తట్టుకోలేను రా, కడుపురా కడుపు. కడుపుకి ఏమైంది అది? ఈ కడుపు కాదురా, ఆ కడుపు, మొదలు కడుపు. బాధపడక తాతయ్య, అది మీ పరువు తీసేసింది. నీ బొంద తీసిందే నా పరువు కాదురా, నీ మెదడు తీసేసింది. దాని కడుపు లేదు, కాకలకాయ లేదు. మూడు నెలల కడుపు అని పెళ్లి కోసం అక్కయ్య నిజంగానే మూడు కాళ్ళు పట్టించుకుంటుందా? శ్రీరామచంద్ర ప్రభు, అలా జరగకుండా చూడు స్వామి, మళ్ళీ నీ గుడికి వచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను. అసలు ఏం జరగలేదంట, వీళ్ళు మన మోసం చేశారు, మాటలు కడుపు కడుపు ఏం లేదంట. తాతయ్య ఫుల్ గా ముందు పడేసాను ఏం చెప్పాడు, వీళ్ళంతా కలిసి సాడిపడారు. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? వీళ్ళ నాటకాలు తెరలేదని చాలా నాకు తెలుసు, వెళ్దాం. టెన్షన్ పడబాకు, అందరూ ఏదో విషయం ఉందనుకుంటారు. ఆడు పెళ్లి పందిలో రాకుండా నేను ఏర్పాటు చేశానుగా, నువ్వే వరే అవ్వకు. బాబా మంగళసూత్రం కట్టండి. పంతులు గారు, ఆడదాని మెళ్ళలో ఎన్ని ముళ్ళు వేయాలి? అది కూడా తెలీదా? మూడు. మరి నాకు ఆరు ముళ్ళు వేయకూడదుగా. ఎందుకు వేస్తాను? మూడే వేస్తాను. నీకంటే ముందు నీ అన్న నా బెళ్ళలో మూడు ముళ్ళు వేసేసాడు నల్ల బాబా. అయ్యో ఇక్కడ కాదు అక్క, టీవీలో. అవునమ్మా, రాత్రి నాకు బాబాకి నాన్న నానమ్మ కలిసి ఊళ్ళో పెళ్లి చేశారు. అర్ధరాత్రి అమ్మకు తెలియకుండా తాళి కట్టించుకుంటే అది పెళ్లి అవుతుందనుకున్నావా? నా మెళ్ళో తాళి పొట్టి నువ్వు తెంచేస్తే చెప్పు కౌశల్య, తాళి పొట్టి ఎవరి మెళ్ళలో ఉండాలి? ఉద్యోగం కోసం మొగుడు నదిలేసి నీ మెళ్ళలోనా, భర్త కోసం తల్లినే కాదనుకుంటున్న దాని మెళ్ళలోనా? తాళి పొట్టు తెంచే వరకు వచ్చావంటే బంధాన్ని అనుబంధాన్ని కూడా తెంచేసుకున్నావన్నమాట. ఆ బంధాన్ని నేను శాశ్వతంగా తెంచేసుకుంటాను. కన్న బిడ్డమే తల్లి కంటే తండ్రికి ఎక్కువ హక్కు ఉంటుందనే హిందూ ధర్మాన్ని కట్టుబడి మాధురిని నాతో తీసుకువెళ్తాను. రా మాధురి. అగో ఎంతకలా చూసూరుకున్నావు? చూపించు నీ కరెక్ట్ ప్రతాపం. ఏ మీ వాళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టేసరికి నీ గుండె ఇసారైపోయిందా? ఇన్నాళ్ళు నీ పక్కన అక్క అక్క అని తిరిగాని నీ క్యారెక్టర్ నచ్చి కాదు, నీ కలెక్టర్ నచ్చి. అక్కడ కోట్ల ఆస్తి పోయి ఇక్కడ కోడలు దక్కకపోతే నేనేమైపోవాలి? నీ మేనల్లుడు చాటుగా తాళి కడితే నా కొడుకు చాటుగా శోభనం చేస్తాడు. నేను చూశానా? వద్దు, తెచ్చిపోవద్దు. దీన్ని తీసుకెళ్ళరా.
మాంగళ్యం తంతున నేనమ్మ జీవనే నేర్పుసుకో. ఇది జరిగే పెళ్లి కానీ జరగని పెళ్లి కాదు. నేను తీసి ముందు బయటపెట్టు పదా. ఈ వేళ శకునం బాలనట్టుకుంది అదే అక్క. ఈ జన్మలో మా మొక్కలు చూడమంటున్నాను. మమ్మల్ని క్షమించి ఈ పెళ్లికి పిలిచినందుకు అదే 10,000. రే 428 40 మీ సంగతులు తెలిసే జైలు మంచి నెంబర్లు ఇచ్చాడు మీకు. ఆ జైలు కాస్త మంచిగా ఆడమంటారు.